हाय फ्रेंड्स मरी मी मुंदुकु मरी इंकोक रेसिपी तो मुंदुकु वच्चामंडि वेलकम टू सुधास किचन ई रोजु मरी सिंपल गा फास्ट गा चेसुकोने चिकन फ्राई ऐटम नी ई रोजु चूद्दामु हाय अंडे इदिगोंडि इप्पुडु चिकन फ्राई नेनु सिंपल गा एला चेसुकोवालो चेप्तुन्नानु मन रेस्टारेंट लोनी होटल्स लो अला काकुंडा मन इंट्लो होम्लीगा मन चेसुकोने चिकेन फ्राई एला उंटुंदो चूपिस्तुन्नानु इदिगोंडि अल्लम वेल्लुल्लि पेस्ट वेस्तुन्नानु इदिगोंडि सरिपड़नंत साल्ट वेस्तुन्नानु तर्वात इंदुलोने इदिगोंडि यालकुलु दाल्चिन लवंगालु इवि वेस्तुन्नानंडि अंदुलोने वेसानु इदिगोंडि कारं सरिपड़ा కారం మనకి మరి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువగా అలా వేసుకోండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకోండి బాగా అంతటికి పట్టించి బాగా చాలా బాగుంటుందండి ఫ్రై చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక ఇది ఇలాగా మనం ఒక నాటుకోళ్ళు కోసుకుంటాం కదండి వాటితో కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఇదిగోండి ఇలా అంతా కలిపేసుకున్నాక ఇంక ఇందులో ఏవి కలపక్కర్లేదండి ఇంకా ఇదే ఇంతే ఇలా కలుపుకొని ఈ కారం సరిపోకపోతే కారం వేసుకోండి మేము కారం కొంచెం మేము మామూలుగానే తింటాం కారం ఇదిగోండి అంతే ఇలాగే చేసి ఇందులో నూనె పెట్టాను నేను నూనె పెట్టేసి ఉంచానండి అలాగా అందులో ఇవి వేస్తున్నాను చూడండి నూనె ఆ ఫ్రైకి కొంచెం తగినంత ఇదిగోండి మరీ నేను ఎక్కువగా వేయలేదు తక్కువగా వేయలేదు చూడండి చదవండి అలా వేసా నేను చెప్పాను కదా నాన్ స్టిక్స్ అస్సలు వాడనని నాన్ స్టిక్ ప్యాన్లు కానీ ఏవి వాడనండి అది అలా వేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటే అదిగోండి చూడండి ఇంకా ఇందులో ఏమి వేసుకోకర్లేదు మూత పెట్టి అలా సిమ్లో అలా మగ్గిస్తే చాలా చాలా బాగుంటుందండి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు నేను చెప్తాను చూపిస్తాను ఇదిగోండి ఆ నూనెతో ఎలా మగ్గుతూ చాలా బాగుంటుంది అన్నమాట మూత పెట్టు చూసారండి ఇది మగ్గుతుంటే ఇలాగా మూత తీసి చూడండి చూశాను ఇది ఇలాగా కొంచెం దానిలో ఉన్న వాటర్ కూడా ఎక్కువగా రాదు చాలా బాగుంటుందండి ఇది ఇలాగా ఫ్రై నేను ఇది పూర్తిగా అయిపోయాక నేను ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇంకా ఇలా ఫ్రై అయిపోతుంది అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇదిగోండి వినయ్ చూడనా టేస్ట్ చూడు అది నోట్లో మామూలు పెట్టి తిని వేడిగా ఉంటుంది చూసుకోండి అదిరిపోయిందమ్మా అయిపోయిందండి సింపుల్గా తొందరగా చేసుకొని హోమ్లీగా చేసుకునే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చేసుకోండి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇది అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు ఇది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ